పండ్లు అంటే నీకు చాలా ఇష్టం కదా, ఇదిగో తీసుకో. ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో. కానీ ఇప్పుడు ఇది నీ దగ్గరే ఉంచు. ఏ, ఎందుకు? పండక్కి నేనే వచ్చి తీసుకుంటాను. మీతో పాటు గాయత్రిని కూడా తీసుకురావాల్సింది. దాంది సెపరేట్ డైట్, మోడల్ గా ట్రై చేస్తుంది కదా. జీరో సైజ్ కి రావడం కోసం ఈ మధ్య కొత్త డైట్ ఏదో మొదలు పెట్టిందంట. మనలాగా ఏది పడితే అది తిందు. గాయత్రి మోడల్ అవ్వాలనుకుంటుందా? మోడల్ కాదు, హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. హీరోయినా? ఎందుకు? ఒక్క సినిమా సక్సెస్ అయితే ఇంటి ముందు ప్రొడ్యూసర్స్ క్యూ కడతారు. నా చిన్న కూతురి గురించి నువ్వే అంత చులకనగా మాట్లాడనక్కర్లేదు. నేనేం చులకనగా మాట్లాడలేదు పిన్ని. ఎవరి మాటలకు అర్థాలేంటో అర్థం చేసుకోలేనంత అమాయకురాలనేం కాదు నేను. నువ్వేం మా అమ్మ మాటలు పట్టించుకోకు, ఆవిడంతే మారదు. నువ్వు ఆలోచించాల్సింది నీకోసం, మా అమ్మ కోసం కాదు. ప్లీజ్ నవ్వు. అది శ్రీవల్లి అంటే. అమ్మా శ్రీవల్లి. వస్తున్నా నానా. ఏంటి నానా? నీ ఫోన్ కి ఎవరో డాక్టర్ మెసేజ్ చేశారమ్మా, చూడు. ఏది? మెసేజ్ ఏంటో చూద్దాం అంటే కలజోడలేదమ్మా. ఏంటో చూడు. ఏదో వేస్ మెసేజ్ నానా. వాళ్ళు షాప్కి వచ్చి కూడా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. నువ్వు చెప్తుంటేనే నాకు టెన్షన్గా ఉంది. ఆ గుండాలతో కాస్త జాగ్రత్తగా ఉండు. గౌతమి, రా ఇంటికి వెళ్దాం. నేను కాసేపు ఆగొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. పనికిరాని కబుర్లు ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం ఏ ఉండదులే, కానీ త్వరగా రా. నువ్వు రా. వెళ్ళొస్తానక్క. ఇప్పుడేగా భోంచేశాం, కాసేపు కూర్చుని వెళ్ళొచ్చుగా. నువ్వు మీ ఆయన పక్కన కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్తున్నావు. మా ఆయన వచ్చేసరికి నేను కూడా ఇంట్లో ఉండాలి కదా. మరి వెళ్ళొస్తాను బావగారు. వెళ్ళిరామ్మా, గుడ్ నైట్. ప్రతి మనిషికి అందరితో చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. అవి మనల్ని అర్థం చేసుకునే వాళ్లతో చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది. గౌతమికి నేనంటే చాలా ఇష్టం, అందుకే తనతో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. డోర్ తీసిందేంటి? నువ్వేలేదా? ఈ మధ్య నాకు మతిమరపు ఎక్కువైపోతుంది. డబ్బు లేదేంటి? ఇక్కడే పెట్టానే. కబోర్డ్లో పెట్టానా? ఇంకెక్కడైనా పెట్టానా? ఎక్కడ పెట్టాను? అయ్యో, ఎవరైనా తీసారా? నాకు చెప్పకుండా ఎవరు తీరే? ఎక్కడైనా పెట్టి మర్చిపోయానేమో. అలాగే అలాగే చెప్తాను. శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి. వస్తున్నాను నానా. ఏంటి నానా? ఏం లేదు, నా ఫ్రెండ్ రాజారావు మనవడికి రేపు బారసాలు చేస్తున్నారట, దానికి మంచి ముహూర్తం చూసి చెప్పమన్నాడు. పంచాంగం తీసుకురా అమ్మా. పంచాంగం? పంచాంగం దేవుడి దగ్గర ఉందమ్మా, వెళ్ళి తీసుకురా. డబ్బు ఏమైందో తెలియడం లేదు స్వామి. శ్రీవల్లి, తెస్తున్నా నానా. ఏదో ఒకటి ఆలోచించండి. సరేలే. అవును,
నిఖిల్ భోంచేశాడా? ఆ చేశాడండి. అమ్మా, పంచాంగం దేవుడి గదిలో లేదమ్మా. లేదా? ఆ మర్చిపోయానండి, మొన్న అంబిక అడిగి తీసుకువెళ్ళింది, తన దగ్గరే ఉంది. ఇప్పుడు ముహూర్తం చూసి చెబుతానని నా ఫ్రెండ్కి చెప్పాను కదా మరి. అమ్మా శ్రీవల్లి, మీ పిన్ని దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకురామ్మా. సరే నాన్న. శ్రీవల్లి, దేని గురించో టెన్షన్ పడుతున్నట్టుగా ఉన్నావేంటమ్మా? ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న, ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్. ఏంటమ్మా అదోలా ఉంది? ఏమోనండి. ఆ సౌండ్ ఏంట్రా? మందులోకి మంచింగ్ అన్న. ఓకే ఓకే. బండి ఎందుకన్నా వంకర టెంకర్గా నడుపుతున్నావు? నేను కరెక్ట్ గానే డ్రైవ్ చేస్తున్నా, కానీ రోడ్డే వంకర టెంకర్. అవునా? అయితే ఓకే. ఎవర్రా తను? లేడీలా భయపడుతూ చూస్తున్న లేడీ అన్నా. మ్యారీడా అన్మ్యారీడా? మందు టేస్ట్ చూసి ఏ బ్రాండో చెప్పగలవు, కానీ ఈ కాలం అమ్మాయిలు మిస్సో మిస్సెస్ చెప్పడం కష్టం. ఇట్స్ వెరీ కష్టం. కరెక్టరా?